కథలు అసలు దమ్ము లేనప్పుడు ఎన్ని హంగులు జోడించినా అస్సలు ఉపయోగపడదు ఫలితం శూన్యంగానే ఉంటుంది దశాబ్దాలుగా నిరూపితమవుతున్న సత్యం ఇది ఇలాంటి హంగుల్లో ఒకటి సిక్స్ ప్యాక్ బాడీ అల్లు అర్జున్ నుంచి నేటి కుర్ర హీరోల వరకు చాలా మంది సిక్స్ ప్యాక్ బాడీ సాధించారు కానీ కేవలం ఈ సిక్స్ ప్యాక్ బాడీ వల్ల విజయం దక్కదు బాడీ కంటే బ్రౌండెడ్ స్క్రిప్ట్ ముఖ్యం ఏజెంట్ సినిమా కోసం తొలిసారి సిక్స్ ప్యాక్ బాడీ సాధించాడు అఖిల్ ఈ సినిమా కోసం అఖిల్ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే వావ్ అనిపిస్తుంది కానీ ఉపయోగం కథలో అసలు దమ్ము లేదు మేకింగ్ లో అసలు క్లారిటీ లేదు ఫలితంగా అఖిల్ సిక్స్ ప్యాక్ వృధా అయింది మంచి కూడా మోతాదులో తాగుతూ సంపాదించిన సిక్స్ ప్యాక్ తో ఎలాంటి లాభం దక్కలేదు అఖిల్ కి కొన్నాళ్ళ కిందట వచ్చిన లైగర్ది కూడా ఇదే పరిస్థితి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం విజయ్ దేవర్కొండ కూడా మంచి ఫిజిక్స్ సంపాదించాడు మార్షల్ రాష్ట్ర లో కూడా ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు కానీ పూరి జగన్నాథ్ ఎప్పటిలాగే స్క్రిప్ట్ ను పై పైన రాసుకున్నాడు క్లైమాక్స్ అయితే మరీ దారుణంగా ఉంటుంది దీంతో విజయ్ దగ్గరకున్న సిక్స్ ప్యాక్ కష్టం బూడిదిలో పోసిన పన్నీర్ అయింది ఇలా చెప్పుకుంటూ పోతే మిస్ పైర్ అయిన సిక్స్ ప్యాక్ ప్రయోగాలు చాలానే ఉన్నాయి ఆ మధ్య గణేష్ సినిమా కోసం వరుణ్ తేజ్ కూడా ఇలాంటి ప్రయత్నమే చేశాడు చివరికి ఆ సినిమా అట్రల్ ప్లాప్ అయ్యేసరికి గా ప్రేక్షకులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది అలా వరుణ్ తేజ్ కూడా ఈ లో చేరిపోయాడు అంతకంటే ముందు సందీప్ కృష్ణ కూడా మైఖేల్ సినిమాతో ఇలాంటి దెబ్బలు తిన్నాడు స్క్రిప్ట్ సరిగ్గా లేని మైఖేల్ సినిమా కోసం అష్ట కష్టాలు పడి సిక్స్ బ్యాక్ బాడీ సాధించాడు సినిమా ప్లాప్ అయి చాలా రోజులైంది అతడి ముఖం మాత్రం ఇంకా ముడపటి స్థాయికి రాలేదు ఈ లిస్టులో నితిన్ నాగశౌర్య నాగార్జున లాంటి హీరోలు కొంతమంది ఉన్నారు కథను విస్మరించి కేవలం కండలపై దృష్టి పెట్టి ప్లాపులు తెచ్చుకున్నారు మన హీరోలు